Hi guys, welcome back to our channel. This is Jansi. ఈ రోజు నేను మీకు ఒక వెరైటీ పికిల్ గురించి చెప్పబోతున్నా. అదే వంకాయ పికిల్. ఇదైతే చాలా బాగుంది, మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మీకు నేను ఈ వంకాయ పచ్చడి ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూసి మీరు కూడా సేమ్ ప్రాసెస్ చేయండి. మనం వంకాయ పచ్చడి పట్టుకుంటున్నాం కాబట్టి వంకాయలు తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, ఈ వంకాయలైనా తీసుకోవచ్చు, అవి ఎంత పొడిగైనా ఉండొచ్చు, పర్వాలేదు, వంకాయలు తీసుకోవాలి. వంకాయలు తీసుకున్న తర్వాత 1 నుంచి 10 వరకు నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలు అనేది చాలా ఎక్కువ పడతాయి. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని నిమ్మరసం ఉప్పు వేసుకొని అందులో మనం ముక్కలు కోసుకుంటూ వేయాలి. ముక్కలు కోసుకున్న తర్వాత పైన సాల్ట్ నిమ్మరసం పోసుకుంటూ ఉండాలి ముక్కలు అయ్యే వరకు. కోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కుదుపుకోవాలి. కుదుపుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మార్నింగ్ సరికి ఇలా అవుతాయి. చూసా, ఒకసారి కుదుపుకున్నాం, వాటర్ అనేది వేస్ట్ అలా వచ్చేస్తాయి. తర్వాత మనం కాటన్ క్లాత్ తీసుకుని బాగా వెండేసేటప్పుడు ఆ కాటన్ క్లాత్ మీద పలుచగా ఆరబెట్టుకోవాలి. ఎంత పలుచగా ఆరబెట్టుకుంటే మనకి ముక్క అనేది అంత త్వరగా ఎండిపోతుంది. కాటన్ క్లాత్ మీద మొత్తం మన దగ్గర 2 ముక్కలు అయితే ఉన్నాయో అన్నీ ఆ కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. పలుచగా ఆరబెట్టుకోవాలి, పోగులు పోగులుగా కాదు. చూసారా, ఈ విధంగా పలుచగా ఆరబెట్టుకోవాలి. పలుచగా ఆరబెట్టుకోవడం వల్లే త్వరగా మనం ఎంత పెద్ద సైజు ముక్కలు కోసినా కానీ త్వరగా ఎండిపోతుంది. మొత్తం మన దగ్గర ఉన్నవన్నీ ఎండబెట్టేసుకోవాలి. ఇంకా రేపు పెట్టుకుందాం, ఎల్లుండి పెట్టుకుందాం అని ఆపకూడదు. మొత్తం కోసుకునేవన్నీ ఎండలో పెట్టేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా సరి చేసుకోండి. సరి చేసుకున్నాక ఈ వాటర్ ఇంకా మనకి యూజ్ అవ్వవు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండితే సరిపోతుంది. ఈవినింగ్ అయ్యేసరికి ముక్కలు ఈ విధంగా ఉంటాయి. చూసారా, పొడి పొడులు ఆడతా చక్కగా ఎండిపోయినాయి. పొడి పొడులు ఆడుతూ ఉంటాయి. ఇలాగ ఎండటం వల్ల మనకి ముక్క టేస్ట్ అనేది బాగుంటుంది, మరీ బాగా ఎండిపోకూడదు. ఈ విధంగా ఎండితే సరిపోతుంది. ఇలా ఎండిన తర్వాత పాన్ పెట్టుకొని మెంతులు వేసుకోవాలి. మెంతులు మనం తీసుకున్న దాన్ని బట్టి చూసుకోవాలి. మెంతులు సరిపోలేదు అనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. ఈ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా అంతే, మనకి ఎంత సరిపోతాయని చూసుకుని వేసుకోవాలి. మేము కొంచెమే తీసుకున్నాం కాబట్టి అన్నీ కొంచెం కొంచెమే వేసుకుంటున్నాం. 1 నుంచి 12 వరకు ఎల్లుల్లిపాయ రబ్బలు మనం వేయించి పెట్టుకున్నాయి అన్నీ మిక్సీ పెట్టేసుకోవాలి. 1 గ్లాస్ కారం, నిమ్మకాయలు మనం మిక్సీ పట్టుకున్నవి, 1/2 గ్లాస్ సాల్ట్, మనం ఎండబెట్టుకున్న వంకాయ ముక్కలు. 1 పెద్ద గిన్నె తీసుకుని వంకాయ ముక్కలు ముందుగా వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 1 గ్లాస్ కారం వేసుకొని బాగా తిప్పుకోవాలి. మొత్తం కారం అంతా కలిసేలా తిప్పుకున్న తర్వాత 1/2 గ్లాస్ సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. మొత్తం కలిసేలా ఉప్పు కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా తిప్పుకుని మనం మిక్సీ పట్టుకున్నది కూడా వేసుకోవాలి. వేసుకుని ఇది కూడా మొత్తం బాగా
కలిసేలా తిప్పుకోవాలి. మొత్తం అన్నీ కలిసిన తర్వాత మనం నిమ్మరసం వేసుకోవాలి. బాగా తిప్పుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. మీకు పులుపు ఎక్కువ తినాలనుకుంటే 5 కాయల వరకు పట్టేస్తే అలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని మొత్తం వేసుకోవాలి. మాకైతే 5 కాయలు పట్టినాయి. మీకు ఇంకా ఎక్కువ పట్టవచ్చు, తక్కువ అయితే పట్టవు, ఎక్కువే పడతాయి మీరు తీసుకునే దాన్ని బట్టి. మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలి. కలిసిన తర్వాత మనం నిమ్మరసం గట్ట అన్నీ చూసుకున్నాక ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పట్టదు, తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది, చూసుకుని పోసుకోవాలి. మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం కలవాలి. కలిస్తేనే ముక్క అనేది బాగుంటుంది. ఆయిల్ సరిపోతే కొంచెం పోసుకోండి, సరిపోలేదు అనుకుంటేనే, సరిపోయింది అనుకుంటే అవసరం లేదు. మొత్తం కలిసేలా తిప్పుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్న తర్వాత ఒక 3 డేస్ అలా దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలి. మొత్తం మనం ఎంత తీసుకున్నా అదంతా కూడా ప్లాస్టిక్ డబ్బాలోనే సెట్ చేసేసుకోవాలి. 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకుని కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం ఆయిల్ పోసుకొని బాగా తిప్పుకోవాలి. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత బాగా తిప్పుకుని సరిపోతుంది. మనకి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పచ్చడి పట్టుకోవడం అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాన్సీ బ్లాగ్స్.